రాగసుందరి ఎనిమిదవ భాగం ఏడవ భాగంలో సుబ్బుని చూసి హడలిపోయిన గోపి పెళ్లి గురించి ఆలోచించి చెప్తానంటాడు నిఖిల్ సుబ్బుని తమ పెళ్లికి సూరమ్మను ఒప్పించమని కోరుకుంటాడు సుబ్బు తిండి తగ్గించి చదువుకోవడం కరాటే జ్యోతి దగ్గర నేర్చుకోవడం మొదలు పెడుతుంది కథ కొనసాగుతుంది ఇటీవల జ్యోతి ప్రవర్తన ఆమె తల్లిదండ్రులకి అస్సలు నచ్చడం లేదు ముఖ్యంగా సుబ్బులు ఇంటికి రావడం గంటలు గంటలు గడపడం కూతురు ఆ పిల్లకి కరాటే అంటూ పాఠాలు మొదపెట్టడం చాలా చిరాకు కలిగిస్తోంది జ్యోతి మళ్ళీ ఆ నిఖిల్ వైపుకి మొగ్గడం లేదు కదా అన్న అనుమానం కూడా వచ్చింది ఇంకా తొందర పడకపోతే లాభం లేదనుకున్నారు కూతురికి తెలియకుండానే శంకరానికి కబురు పంపారు ఓసారి రమ్మని ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలు కావస్తుండగా వచ్చింది సుబ్బులు వరండాలో జ్యోతి కనిపించలేదు జ్యోతక్క ఉందా అంది జ్యోతి తల్లితో ఉంది కానీ పని మీదుంది క్లుప్తంగా అందావిడ సుబ్బులు అమాయకురాలని అలా అన్న పెద్ద బాధపడదని ఆమెకు తెలుసు అయితే ఆమె ఆశించినట్టు సుబ్బులు వెళ్ళిపోలేదు అక్క వచ్చేదాకా కూర్చుంటాను అంది జ్యోతి తల్లి మొహం మార్చుకుని లోపలికి వెళ్ళిపోయింది పది నిమిషాల్లో జ్యోతి బయటకు వచ్చింది ఆహా క్రమం తప్పకుండా వస్తున్నావు ఈ శ్రద్ధ నీకు మొదటి నుంచి ఉంటే ఎంత బాగుండేది అంది నవ్వుతూ సుబ్బులు కూడా నవ్వింది ఇంకా కరాటే చేసి చూపించినా అంది ఉత్సాహంగా జ్యోతి సరే అన్నట్టు తలుపింది ఇద్దరూ కలిసి ఇంటి పక్కకెళ్ళారు సుబ్బులు కర్రను చెక్కల్ని గిరగిరా తిప్పేస్తూ హు అంటూ అరుస్తూ హంగామా చేసింది నువ్వు చేసేది కరాటే కాదు కసరత్తు నవ్వింది జ్యోతి పర్లేదు ఏదైతేనేం ఆత్మరక్షణకి నవ్వింది సుబ్బులు కూడా ఐదింటి దాకా ప్రాక్టీస్ చేసి తర్వాత ఇద్దరూ కలిసి హాస్పిటల్ కేసు నడిచారు ఆ తర్వాత ఎవరిదారినా వాళ్ళు వెళ్ళారు సుబ్బులు ఇంటికి వచ్చేసరికి నిఖిల్ ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు ఆమెను చూడగానే కళ్ళతో తన రూమ్కి రమ్మని సైగ చేశాడు సుబ్బులు బామ్మకి అనుమానం రాకుండా ఐదు నిమిషాల తర్వాత బాబాయి గదికేసి నడిచింది ఆమె గదిలోకి రాగానే తలుపు దగ్గరగా వేశాడు నిఖిల్ ఏమిటి అన్నట్టు చూసిందామె నేను రేపు ఊరెళ్తున్నాను అన్నాడు నిఖిల్ రేపేనా అవును మళ్ళీ ఎప్పుడొస్తావు ఏదో ఆలోచిస్తోంది సుబ్బులు పది రోజులు పడుతుంది సరే జాగ్రత్త ఏం పర్వాలేదు నేను ఇదివరకటి సుబ్బుల్ని కాదు ప్రతీది బామ్మకు చెప్పడానికి నవ్వింది సుబ్బులు మరి జ్యోతి అదంతా నాకు వదిలేయి ఓకే నువ్వు వెళ్ళు అన్నాడు నిఖిల్ తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ సుబ్బులు వెళ్ళిపోయింది ఆ రాత్రి సుబ్బులు చాలా ముభావంగా కనిపించింది ఎవ్వరితోనూ మాట్లాడలేదు సూరమ్మగారు ఆ పిల్లని గమనిస్తూనే ఉంది ఎవరో ఆ పిల్లని చూసి ఓర్వలేక చేతబడి చేయించి ఉంటారని అందుకే సుబ్బులు హఠాత్తుగా మారిపోయిందని ఆవిడ అనుమానం మర్నాడు పొద్దున్నే సూట్ కేసులో బట్టలు కొంత డబ్బు పెట్టుకుని వెళ్ళిపోయాడు నిఖిల్ ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికీ చెప్పలేదు ఊరెళ్తున్నానని పది రోజుల దాకా రానని మాత్రం చెప్పాడు అతను ఊరెళ్ళినప్పటి నుంచి మరీ డల్గా తయారైంది సుబ్బులు ట్యూషన్కి కరాటేకి కూడా మానేసింది ఒకటి రెండు రెండుసార్లు చంద్రచేత పింది జ్యోతి అయినా వెళ్ళలేదు ట్యూషన్కి ఎందుకెళ్ళడం లేదే సుబ్బులు అంది తల్లి ఒంట్లో బాగాలేదా తల్లి అలా ఉన్నావు అంది సూరమ్మగారు దేనికి జవాబు చెప్పలేదా పిల్ల దుర్గ కంగారుగా భర్తకు చెప్పింది అతను ఏవో నాలుగైదు ప్రశ్నలు వేసి సరైన సమాధానం రాక ఆలోచనలో పడిపోయాడు సుబ్బులు అలా మూడీగా ఉండడం చంద్రికి మరీ బాధనిపించింది ఏమైంది అమ్మాయి గారు ఏం జరిగిందో నాకు చెప్పరు సత్యప్రమాణికంగా నేను ఎవ్వరికీ చెప్పను అంది ఓ రోజు గదిలో ఒంటరిగా ఉన్న సుబ్బులతో సుబ్బులు కళ్ళు తుడుచుకుంది అది చూసి చంద్రి మరీ బాధపడిపోయింది మీరు విషయం చెప్పకపోతే ఇక్కడి నుంచి కథలను గాక కథలను అంది సుబ్బులు దిగులుగా చూసింది రెట్టించింది చంద్రి ప్రేమని గురించి ఆలోచిస్తున్నానే చంద్రి బేలగా అంది సుబ్బులు అయితే ఆ మాటలకు అర్థం చంద్రికి తెలియలేదు అందుకే ప్రేమేంటమ్మాయి గోరు అంది అమాయకంగా అది నాకే తెలియదన్నారు నీకేం తెలుస్తుంది భారంగా నిట్టూర్చింది సుబ్బులు మీకు తెలియదని ఎవరన్నారు బాబాయ్ జ్యోతక్క ఇద్దరూ అన్నారు కానీ వాళ్ల ప్రేమేమిటో నాకు అర్థం కావడం లేదు అంటే అంటే ఏముంది బాబాయ్ జ్యోతక్క ప్రేమించుకున్నాం అన్నారు మళ్ళీ లేదన్నారు కొన్నళ్ళయ్యాక మళ్ళీ ప్రేమించుకున్నామన్నారు వాళ్ళ పెళ్ళికి సాయం అడిగారు నీ సాయం అడిగారా తుళ్ళిపడింది చంద్రి అవును బామ్మకి నేనంటే ఇష్టం కదా అందుకే నా ద్వారా వాళ్ళ పెళ్లిని గురించి బామ్మకు చెప్పించాలని వాళ్ళ ప్లాను నేను ఒప్పుకున్నాను కానీ క్షణమాగింది సుబ్బులు ఎదురుగుండా ఉన్న సుబ్బులు గుమ్మం బయట నిల్చొని వింటున్న సూరమ్మగారు ఊపిరి బిగించి చూస్తున్నారు ఏం చెప్తుందా అని కానీ అమ్మాయి గారు తొందరపెట్టింది చంద్రి ఎలా చెప్పనే చంద్రి నాకు జ్యోతక్కని తలుచుకుంటే చాలా బాధగా ఉంది ఏడుపు కూడా వస్తుంది పాపం నిజంగా జ్యోతక్క ఎంత మంచిదనుకున్నావ్ బామ్మకు తెలియకుండా నాకు రోజు కరాటే కూడా నేర్పుతోంది కరాటే అంటే నీకు తెలియదులే అది నేర్చుకుంటే చాలా మంచిదట నిజం మా బావన్నాడు మళ్ళీ ఆగింది సుబ్బులు ముందు జ్యోతమ్మ గారిని గురించి చెప్పండి అమ్మాయి గారు ఉద్వేగంగా అడిగింది చంద్రి ఇప్పుడు మా బాబాయ్ జ్యోతక్కని మోసం చేస్తున్నాడు ఏమిటి తుళ్ళిపడింది చంద్రి అవును జ్యోతక్కని గురించి బామ్మకు చెప్పమని నిన్నటిదాకా నా ప్రాణం తీసిన బాబాయ్ ఇప్పుడు ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పారు జ్యోతక్కతో తనని మర్చిపోమని చెప్పమన్నాడు ఏం ఆతృతగా అడిగింది చంద్రి సూరమ్మగారు కూడా ఊపిరి బిగించి చెవులు రిక్కించింది మా బాబాయి మొన్న హైదరాబాద్ వెళ్ళాడు చూసావా అప్పుడు ఓ అమ్మాయితో పరిచయం అయిందట ఆ అమ్మాయి మన జ్యోతక్క కన్నా అందంగా ఉంటుందట తను డాక్టరే అట మరింకేం ఆ డాక్టర్ గారిని చేసుకుంటేనే నయంగా ఎలాగో జ్యోతమ్మ జ్యోతమ్మగారంటే బామ్మగారికి ఇష్టం లేదుగా అంది చంద్రి ఉత్సాహంగా దీని దుంపదెగా భలే ప్రశ్న వేసింది అనుకొని మురిసిపోయింది సూరమ్మగారు అక్కడే ఉంది విషయమంతా భారంగా అంది సుబ్బులు ఏంటి కొంప తీసి ఆ డాక్టరమ్మగారు మన అబ్బాయి గారిని చేసుకొని అన్నారా ఆమెకి బాబాయ్ నచ్చాడు మరింకేం కానీ బామ్మని గురించి భయపడుతున్నారు ఈ సంబంధం బామ్మకి అస్సలు ఇష్టం ఉండదు ఏం వాళ్ళు బాగా పేదోళ్ళ అమాయకంగా అంది చంద్రి కాదే బాగా ఉన్నవాళ్లే మరైతే ఇంక బాధేంటి వెంటనే పెద్దమ్మ గోరికి సెప్పేయండి మాట్లాడకుండా ఎట్టించేస్తారు బాధగా నవ్వింది సుబ్బులు అంతా బానే ఉందిగా దీనికి సంకోచం దేనికి మనసులోనే విసుక్కుంది సూరమ్మగారు బాబాయ్ ప్రేమించిన పిల్ల క్షణమాగింది సుబ్బులు చెప్పలేనట్టు తొందరగా అమ్మాయి గారు చంద్రికి కూడా విసుగుచ్చేస్తోంది ఏం లేదే ఆ పిల్ల మన ఊరవతాల గూడెంలో సంజీవ్గాడు లేడు వాడికి దూరం చుట్టమట పేరు రాదట కెవ్వు మనంత పనిచేసింది సూరమ్మగారు చంద్రి కూడా హడలిపోయింది అయ్య బాబోయ్ అయితే పెద్దమ్మగారు సచ్చినా ఒప్పుకోరు ఈ పెళ్లికి తేల్చేసింది అది కాదే ఇప్పుడు నా బాధ అది కాదు బాధగా అంది సుబ్బులు మరి తను ప్రేమించిన జ్యోతక్కకి ఆ డాక్టర్ అంకుల్నే పెళ్లి చేసుకోమని నన్ను చెప్పమన్నారు మా బాబాయ్ మాట తీసేయలేక జ్యోతక్క సంగతి నాకొదలై అని చెప్పి పంపేశాను ఎక్కడికి ఇంకెక్కడికి ఆ రాధగారి దగ్గరికే ఎందుకు వెంటనే పెళ్లి చేసేసుకొచ్చేయడానికా కంగారుగా అంది చంద్రి కాదు రిజిస్టర్ పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవడానికి వెళ్ళాడు అయ్య బాబోయ్ పెద్దయ్య గారికి చెప్పకుండానే ఇంకా పెద్దయ్య గారు ఏమిటే ఇంకా ఎవరి మాట వినడు పెళ్ళి చేసుకోగానే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాడట ఈ సంగతి ఎవ్వరికీ తెలియనివ్వద్దన్నాడు గొంతు తగ్గించి అంది సుబ్బులు చంద్రి ఏడవడం మొదలుపెట్టింది ష్ ఏడమకు బామ్మ వింటే గొడవ అవుతుంది బాబాయికి తెలిస్తే నన్ను తిడతాడు భయంగా అంది సుబ్బులు చంద్రి గాని గుమ్మాని కౌతల నిల్చుని వింటున్న సూరమ్మగారు మొదలు నరికిన వృక్షంలా కూలిపోయింది అటుగా వెళ్తున్న దుర్గ చూసి హడలిపోతూ అత్తగారు వచ్చింది అయితే ఆవిడికి లేదు సుబ్బులు అంటూ ఒక్క కేక పెట్టింది దుర్గ ఆ ఇంటిల్లి పాది అక్కడికి పరిగెత్తుకొచ్చారు క్షణాల మీద ఆవిడిని మంచం మీదకి చేర్చారు ఏం జరిగింది హడలిపోతూ అన్నాడు జగన్నాథం సుబ్బుల్ని డాక్టర్ కోసం పంపింది తెలియదు నేను వెళ్తూ చూశాను అప్పుడే ఆవిడ కూలిపోతున్నారు బయట కొంగుతో అత్తగారి మొహం తుడుస్తూ అంది దుర్గ మరో పది నిమిషాల కల్లా మెడికల్ చెస్ట్తో పరిగెత్తుకొచ్చింది జ్యోతి బామ్మ బాధగా పిలిచింది సుబ్బులు ఆ పిల్లకి పుట్టెడు దుఃఖం వచ్చింది ఆవిడ అలా ఉలక్కుండా పడుకోవడం ఏనాడు చూడలేదు ఏం జరిగింది సూరమ్మ గారికి బీపీ చూస్తూ అడిగింది జ్యోతి దుర్గని తను చూసింది చెప్పిందామే ఎలా ఉంది జ్యోతి ఆతృతగా అడిగాడు జగన్నాథం హై బీపీ ఉంది హఠాత్తుగా రైజ్ అయినట్టుంది ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నారా అంది జ్యోతి అబ్బే అలాంటిదేం లేదే అంది దుర్గా మా సుబ్బులు బామ్మ నీకేమైనా చెప్పిందా అన్నాడు జగన్నాథం కూతురుతో సుబ్బులు తల అడ్డంగా ఊపింది కానీ చంద్రికి మాత్రం ఓ అనుమానం తడుక్కుని మెరిసింది అమ్మాయి గారు నాకు తెలిసిపోయింది అంది అర్చినట్టు ఏమిటే కంగారుగా అంది సుబ్బులు పెద్దమ్మగారు ఎందుకు పడిపోయారో ఎందుకు అందరూ ఒకేసారన్నారు అన్నారు మనం మాట్లాడుకున్న మాటలన్నీ పెద్దమ్మగారు ఇనుంటారు అందుకే చంద్రి అరిచింది సుబ్బులు అదే అమ్మాయిగారు అంటూ ఏదో చెప్పబోయిన చంద్రి నోరు నొక్కేసింది సుబ్బులు అనుమానంగా చూశారంతా అయితే అదేం గమనించనట్టు ముందు బామ్మని చూడు జ్యోతక్కా అంది సుబ్బులు ఆ విషయం ఎత్తకుండా గారిని చూడడంలో పడిపోయింది జ్యోతి అరగంటలో స్పృహ వస్తుంది అయినా ఆవిడ్ని ఎక్కువగా పలకరించకండి ఇప్పుడు ఆవిడికి విశ్రాంతి చాలా అవసరం అంటూ బయటకొచ్చింది జ్యోతి జ్యోతి ఏం పర్వాలేదుగా బేలగా అంది దుర్గా మరేం పర్వాలేదక్కా నేను మళ్ళీ సాయంత్రం వచ్చి చూస్తాను నవ్వుతూ అంది జ్యోతి దుర్గమహంలోకి కాస్త జీవం వచ్చింది చంద్రి ఓసారి ఇంటికి రా పెద్దమ్మగారికి మందిచ్చి పంపుతాను అంది జ్యోతి చంద్రి వెళ్ళబోతుంటే నే వెళ్తాలే నువ్వు నీ పని చూసుకో అంది సుబ్బులు తొందరగా రామ్మ అన్నాడు జగన్నాథం తల్లి కాళ్ళ దగ్గర కూర్చుని అలాగే నా అన్న అంటూ జ్యోతి వెంట నడిచింది సుబ్బులు ఇద్దరు హాస్పిటల్కి వెళ్లారు కొన్ని ట్యాబ్లెట్సు సుబ్బులకు అందిస్తూ కూర్చో అంది జ్యోతి బామ్మకు మందివ్వాలిగా వెళ్తాను ఇబ్బందిగా చూస్తూ అంది సుబ్బులు పర్వాలేదు మీ బామ్మ బాగానే ఉన్నారు మీ బామ్మగారు తొందరగా కోలుకోవాలని నీకుందా సూటిగా చూస్తూ అంది జ్యోతి ఉంది అన్నట్టు తలూపింది సుబ్బులు అయితే చెప్పు మీ బామ్మగారు ఎందుకు పడిపోయారో నీకు తెలుసు ఆ వివరాలు నాకు కావాలి అది అది నాకేం తెలుసు తేలిగ్గా అంది సుబ్బులు ఏమిటి జ్యోతి ఏం జరిగింది సురమ్మగారు పడిపోయిందట అన్నాడు రామశర్మ ఎందుకు హై బీపీ వచ్చింది నాన్న అంటూ జరిగింది చెప్పింది జ్యోతి అయితే ఆవిడ ఎందుకు పడిపోయిందో మన సుబ్బులకి తెలుసన్నమాట ఎందుకమ్మా ఎందుకు ఆవిడ పడిపోయింది అన్నాడు రామశర్మ అనునయంగా సుబ్బులు మాట్లాడలేదు అది సరే సుబ్బులు నువ్వు కరాటాకి ఎందుకు రావడం లేదు దానికి సూరామ్మగారు పడిపోవడానికి ఏదైనా సంబంధం ఉందేమో అన్న అనుమానంతో అంది జ్యోతి దానికి జవాబు చెప్పలేదు సుబ్బులు ఆ అయితే ఇందులో ఏదో పెద్ద కథే ఉందన్నమాట గడ్డం నిమురుకుంటూ అన్నాడు రామశర్మ దాన్ని గురించి సుబ్బులు మాట్లాడకుండా మరోసారి జ్యోతితో వెళ్తున్నానని చెప్పి ఆమె ఇచ్చిన మాత్రలతో బయటకు వచ్చేసింది రామశర్మ కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి జ్యోతి నువ్వు వెళ్ళినప్పుడు సూరమ్మగారికి స్పృహ లేదు కదూ అన్నాడు ఏదో ఆలోచిస్తూ ఆ పరధ్యానంగా అందామే ఆ నిఖిల్ ఊళ్ళో లేడు తండ్రి మాట పూర్తి కాకుండానే అంది జ్యోతి ఎక్కడికి వెళ్ళాడు తెలియదు సరే నీకో విషయం చెప్పాలని వచ్చాను కుర్చీలో కూలబడుతూ అన్నాడు రామశర్మ ఏమిటి నాన్న రేపు సాయంత్రానికి సాయంత్రానికల్లా శంకరం వస్తున్నాడు వాట్ అదిరి పడిందామే అవును ఇంతకుముందే టెలిగ్రామ్ వచ్చింది ఇప్పుడు ఎందుకు అతను రావడం అంది జ్యోతి రామశర్మ నవ్వాడు అతను రావడం ఎందుకంటావేమిటి అతనికి నీకు పెళ్లి నిశ్చయం కాబోతుందన్న సంగతి మర్చిపోయావా జ్యోతి మాట్లాడలేదు సరేలే ఆ సూరమ్మగారిని గురించి ఆలోచించడం మానే శంకరం గురించి ఆలోచించు నాన్న అవును జ్యోతి మీ పెళ్లి చేసేయాలని మీ అమ్మ తొందరపడుతోంది నాకు ఎంత తొందరగా చేస్తే అంత మంచిదనిపిస్తోంది ఇంకా నువ్వేం మాట్లాడకు అంటూ లేచాడు రామశర్మ జ్యోతికి నీరసం వచ్చేసింది తండ్రితో ఏదో చెప్పబోయింది అయితే అతను వినిపించుకోలేదు చూడు జ్యోతి ముందు నువ్వు ఆ నిఖిల్ని ప్రేమించావని తెలిసి మౌనంగా ఉండిపోయాను తర్వాత ఆ సూరమ్మ గారికి భయపడి అతను మొహం చాటేశాడు అలాంటి పరిస్థితుల్లో శంకరం నిన్ను చేసుకుంటానని వచ్చాడు నేను మీ అమ్మ కూడా సంతోషించాం నీ మాటల్ని బట్టి చేతల్ని బట్టి నీకు ఇష్టమే అని గ్రహించి పొంగిపోయాం ఇంకప్పటి నుంచి నిఖిల్ని పూర్తిగా మర్చిపోయి ఉంటామనుకున్నాం దానికి తోడు ఆ శంకరం కూడా వస్తూ పోతూ ఉన్నాడు నీకు తెలియదేమో కానీ ఆ నిఖిల్ కన్నా ఈ శంకరం అన్ని విధాలా ఉన్నతుడు అందుకే ఏం మాట్లాడకుండా తల వంచి అతని చేత మూడు ముళ్ళు వేయించుకో అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చాడు రామశర్మ ప్రతిమలా అయిపోయింది జ్యోతి ఆమె నా స్థితిలోనే ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడతను అర్ధరాత్రి దాటింది భారంగా కళ్ళు తెరిచింది సూరమ్మగారు పడుకున్నా కళ్ళు తిరుగుతున్నట్టు ఒళ్ళు తూలుతున్నట్టు అనిపించింది మెల్లగా జరిగింది గుర్తుకొచ్చింది అంతే మళ్ళీ గుండె వేగంగా కొట్టుకుంది నిజంగా నిఖిల్ ఆ గూడెపు పిల్లని చేసుకుంటాడా చేసుకుంటే తన పర్వేం గాను అసలు వాడికి ఎందుకు ఈ పాడుబుద్ధి పుట్టింది అనుకుంది ఆమె రెండు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి నీళ్లు నిండిన కళ్ళతోనే చుట్టూ చూసింది తన మంచానికి చుట్టూ పడుకున్నారంతా అయితే సుబ్బులు కనిపించలేదు అమ్మా సుబ్బులు అంది గట్టిగా అయితే ఆమె మాట బయటికి రానే లేదు నూతిలోంచి వచ్చినట్టు పీలగా ఉంది అయితే ఆ మాటకే తుళ్లిపడి లేచింది ఆమె కాళ్ళ దగ్గర పడుకున్న సుబ్బులు బామ్మ అంది ఆవిడ తలని మృతు ఆ పిల్ల కళ్ళు కూడా నీళ్లతో నిండుకున్నాయి సుబ్బుల్ని తన పక్కలో కూర్చోబెట్టుకుంది సూరమ్మగారు బామ్మ ఎలా ఉంది అంది సుబ్బులు మృదువుగా అసలు నాకేమైందే సుబ్బులు నీరసంగా అంది సూరమ్మగారు వాళ్ల మాటలకి అంతా లేచి కూర్చున్నారు దుర్గా జగన్నాథం ఆవిడ్ని పలకరించి నీకేం పర్వాలేదమ్మా కాస్త బీపీ అయి కళ్ళు తిరిగాయంతే అన్నారు ధైర్యం చెప్తూ అందరి కళ్లలోనూ ఆందోళన కనిపించింది సూరమ్మగారికి ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా అనిపించింది జగ్గు మన నిఖిల్ అంటూ ఏదో చెప్పబోయిన ఆవిడ మాటలు కడ్డొస్తూ నిఖిల్ ఎక్కడున్నా వెంటనే బయలుదేరి వచ్చేలా చూస్తాను నువ్వు నిశ్చింతగా ఉండమ్మా అన్నాడు జగన్నాథం అవునత్తయ్యా తెల్లారాక కిట్టుకి వదినకి కూడా టెలిగ్రామ్లు ఇస్తాం అది కేవలం మీ తృప్తి కోసం మాత్రమే మీకేం ప్రమాదం లేదని జ్యోతి చెప్పింది అనునయంగా అంది దుర్గా జ్యోత గబాలనంది సూరమ్మగారు గతుక్కుమంది దుర్గా అప్పుడు కానీ తన తప్పు తెలియలేదామికి అయినా తేరుకొని మరేం లేదత్తయ్యా మీరలా పడిపోయేసరికి మాకు కాళ్ళు చేతులు ఆడలేదు అందుకే దూరం ఆలోచించకుండా జ్యోతిని పిలిచాం ఇంకా రేపటి నుంచి మరో డాక్టర్ని పిలుద్దాం అంది సూరమ్మగారు అదోలా నవ్వింది బామ్మ కాసిని పాలు తాగుతావా అంది సుబ్బులు వద్దమ్మా నీరసంగా కళ్ళు మూసుకుంది సూరమ్మగారు అయితే దుర్గ ఊరుకోలేదు లేచి పాలు వేడి చేసి తెచ్చి అత్తగారి చేత బలవంతంగా తాగించింది సూరమ్మగారి కళ్ళు చెమర్చాయి వీళ్ళందరికీ నా మీద ఎంత ప్రేమ నేను కాస్త కళ్ళు తిరిగి పడిపోతే వీళ్ళంతా ఎంత కంగారు పడుతున్నారు అనుకుంది సుబ్బులు బామ్మని ఏదో అడగాలనుకుంది మళ్ళీ మానేసింది అయితే అది ఆవిడ గమనించి ఏమిటి తల్లి ఏమిటి అడగాలనుకుంటున్నావు అంది చిన్నగా సుబ్బులు మాట్లాడలేదు అమ్మా నువ్వు కామ్గా పడుకో తెల్లారాక మాట్లాడుకోవచ్చు అన్నాడు జగన్నాథం అదే మాటంది దుర్గ సూరమ్మగారు భారంగా కళ్ళు మూసుకుంది ఆమె కళ్ళ నుంచి వెచ్చని నీళ్లు వెనక్కి జారి చెంపల్ని దిండుని తడిపేస్తున్నాయి దుర్గ మనసు భారంగా అయిపోయింది ఎందుకు ఆమె కళ్ళు కూడా చెమర్చాయి తన కంట్లోని తడిని ఎవరూ చూడకూడదన్నట్టు మొహం ప పక్కకు తిప్పుకుంది సరిసరి పడుకోండి గంట అవుతోంది అంది మళ్ళీ అందరూ పక్కలు చేరారు సుబ్బులు బామ పక్కలో చేరింది క్రమేపి అందరూ నిద్రలోకి జారిపోయారు కానీ సూరమ్మగారికి మాత్రం నిద్ర రాలేదు నిఖిల్ తనకి తెలియకుండానే పెళ్లి చేసుకున్నట్టు చేసుకున్న ఆ గూడెపు పిల్ల తన నెత్తికెక్కి జాతర చేసినట్టు ఊరు ఊరంతా తమను వెలివేసినట్టు రకరకాల దృశ్యాలు కళ్ల ముందు వికటాటహాసం చేస్తున్నాయి అతి భారంగా తెల్లవారింది చిరుచీకట్లు పూర్తిగా తొలగకముందే జ్యోతి వచ్చింది అత్తయ్య గారు అంది సూరమ్మగారి మీదికి వంగి చూస్తూ ఆవిడ కళ్ళు తెరిచింది ఎలా ఉంది ఆవిడ చెయ్యందుకుని పల్స్ చూస్తూ అంది జ్యోతి జవాబుగా చిన్నగా నవ్వింది సూరమ్మగారు ఆమె నవ్వు చూసి మనసులోనే ఆశ్చర్యపోయింది జ్యోతి మిగతా వాళ్ళు కూడా ఆమెని సూరమ్మగారు ఎక్కడ అవమానించినట్టు మాట్లాడుతుందో అని హడలిపోతున్నారు ఏమిటి ఎవరి మీద కోపం వచ్చింది మీకు ఇంత అప్సెట్ అయిపోయారు బీపీ చూస్తూ అంది జ్యోతి ఆవిడ మాట్లాడలేదు సారీ మీకు నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు అంతేకాదు అని కూడా తెలుసు కానీ హఠాత్తుగా మీరు పడిపోతే తలదించుకొని బీపీ అపార్టస్ మడిచేస్తూ అంది జ్యోతి పర్వాలేదులే క్లుప్తంగా అంది సూరమ్మగారు తర్వాత ఆమె కేసి పరిశీలనగా చూసింది ఆ చూపుకి జ్యోతే కాదు మిగతా వాళ్ళు కూడా కంగారు పడ్డారు మరి నేను వెళ్ళన పావుగంట తర్వాత సిరంజవి సర్దుకుంటూ అంది జ్యోతి జ్యోతి సమయానికి వచ్చి అమ్మని ప్రమాదం నుంచి తప్పించావు నీ మేలు జీవితంలో మర్చిపోలేను అన్నాడు జగన్నాథం అంటే ఇంక రావద్దని చెప్తున్నారా నవ్వుతూ అంది జ్యోతి జగన్నాథం కంగారు పడ్డారు నిజానికి అతన ఉద్దేశంతోనే అన్నాడు జ్యోతి అంటే తల్లికి ఇష్టం ఉండదు కాబట్టి మరో డాక్టర్కి చూపించాలనుకున్నాడు ఈ లోగా నిఖిల్ వస్తాడని ఆశ అయితే జ్యోతి అంత సూటిగా అడిగేసరికి కంగారు పడిపోయాడు చూడమ్మా జ్యోతి మా వాడొచ్చేదాకా కాస్త వచ్చి చూసి వెళ్తూ ఉండు అంది సూరమ్మగారు తెల్లబోయారంతా అక్క బామ్మేమందో విన్నావుగా మా బాబాయ్ వచ్చేదాకా నువ్వే చూస్తూ ఉండు అంది సుబ్బులు ఉత్సాహంగా జ్యోతి మనసు ఆనందంతో పొంగిపోయింది ఈ సంఘటనతో ఆవిడ మనసు మారినట్టుంది అలా అయితే ఎంత బాగుండు అనుకుంది ఏంటక్క ఆలోచిస్తున్నావు అంది సుబ్బులు ఆమెను తడుతూ అబ్బే ఏం లేదు తప్పకుండా వస్తాను వస్తాను అత్తయ్య గారు వస్తానక్క అంటూ అందరికీ చెప్పి వెళ్ళిపోయింది ఆమె హృదయం ఆనందంతో పొంగిపోతోంది గాల్లో తేలుతున్నట్టు ఇల్లు చేరింది ఎక్కడికి వెళ్ళావే ఇంత పొద్దునే అంది తల్లి ఇంకెక్కడికి ఆ సూరమ్మ గారింటికై ఉంటుంది అవునా అదోలా అన్నాడు రామశర్మ ఆకాశంలోంచి భూమి మీదకి ఒక్కసారి పడ్డట్లనిపించింది జ్యోతికి మొహం పాలిపోయింది ఏమిటలా ఉన్నావు కొంపతీసి కానీ టపా కట్టేయలేదు కదా అంది తల్లి లేదు అన్నట్టుగా తలూపింది జ్యోతి మరెందుకలా ఉన్నావు నేను చెప్తున్నాను ఇది విను పాపం అని వెళ్ళింది కదా ఆవిడ గారు కాస్తైనా విశ్వాసం లేకుండా అవమానించి ఉంటుంది కదూ తను కళ్ళారా చూసినంత నమ్మకంగా అన్నాడు రామశర్మ చచ అదేం కాదు అసలు ఇవాళ ఆవిడ చాలా బాగా మాట్లాడారు ఇంత సున్నితంగా ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు అంది జ్యోతి రామశర్మ మొహం గంభీరంగా అయిపోయింది కళ్ళు చిట్లించి భార్య కేసు చూసింది కళ్ళు చిట్లించి భర్త కేసు చూసింది అతని భార్య వాళ్ళ ముఖభావాలని గమనించకుండానే లోపలికెళ్ళిపోయింది జ్యోతి మొహాలు చూసుకున్నారు భార్యాభర్తలు భర్త మొహంలోని భావాన్ని అర్థం చేసుకున్న భార్య మెల్లగా జ్యోతి దగ్గరికి వచ్చింది జ్యోతి సోఫాలో వాలి కళ్ళు మూసుకుంది జ్యోతి మృదువుగా పిలిచింది తల్లి ఆమె కళ్ళు తెరిచింది కాఫీ తాగుతావా అంది వద్దమ్మా వాళ్ళింట్లో తాగాను అంది జ్యోతి ఏమిటి ఆ సూరమ్మగారు నీకు కాఫీ కూడా ఇవ్వనిచ్చిందా తల్లి వ్యంగ్యాన్ని గమనించినా గమనించినట్టు ఇప్పుడేమిటమ్మా ఎప్పుడెళ్ళినా ఇస్తారు అసలు సూరమ్మగారు మనం అనుకున్నంత చెడ్డ మనిషి కాదు అంది జ్యోతి విస్తుపోయింది తల్లి జ్యోతి ఏదో అనబోతుంటే రంగప్రవేశం చేశాడు రామస్వర్మ తండ్రిని చూసి లేవబోయింది జ్యోతి అయితే అతను కూర్చో అంటూ తను ఆమెకెదురుగా కూర్చున్నాడు వాళ్ళిద్దరూ ఏదో క్లాస్ తీసుకోవడానికే వచ్చారని గ్రహించిన జ్యోతికి చాలా చిరాకనిపించింది అయినా ఒకందుకు ఇది మంచిదే శంకరం విషయం తేల్చి చెప్పయ్యచ్చు అనుకుంది రేపు ఎల్లుండి బయటికి బయట ఊళ్ళెళ్లకు సంభాషణకు నాందిగా అన్నాడు రామశర్మ అలాగే అన్నట్టు తలూపింది జ్యోతి ఎందుకు అని అడుగుతుంది అప్పుడు శంకరం గురించి చెప్పి లగ్నాలు పెట్టుకోవాలన్న విషయాన్ని గట్టిగా చెప్పాలనుకున్న తల్లిదండ్రులు కూతురు సింపుల్గా అలాగే అనయ్యడంతో కాస్త తికమకపడ్డారు అన్నట్టు వాళ్ళ సాయంత్రానికి గారు వస్తున్నారు తెలుసుగా అంది తల్లి నాన్న చెప్పారు క్లుప్తంగా అంది జ్యోతి అతను పెళ్లికి తొందరపడుతున్నాడు చేసుకోమను తాపీగా అంది జ్యోతి జ్యోతి అవునమ్మా అతనంటే నాకు ఇష్టం లేదు నేను అతన్ని చేసుకోను ఖచ్చితంగా అంది జ్యోతి అంత గట్టిగా ఎప్పుడూ మాట్లాడని కూతురు అలా మాట్లాడేసరికి నిర్ఘాంతపోయారు తల్లిదండ్రులు తల్లే తేరుకొని జ్యోతి ఇదేమన్నా చిన్నపిల్లలాడుకునే అనుకున్నావా నూరేళ్లు కలిసి బతకాల్సిన జీవితం కాసేపు సరే అని కాసేపు కాదని అనడానికి చదువు సంస్కారం లేనివాళ్ళం కాదు మనం అంది గంభీరంగా జ్యోతి మాట్లాడలేదు నయవంచకుడని తెలియక నువ్వింకా నిఖిల్గాడి మీద నమ్మకం పెట్టుకున్నట్టున్నావు వాణ్ణి పూర్తిగా మర్చిపోవడం అందరికీ మంచిది తీక్షణంగా అన్నాడు రామశర్మ అంటే చివ్వున తలెత్తింది జ్యోతి అంటే అతగాడు ఓ గూడెప పిల్లని ప్రేమించి పెళ్లాడబోతున్నాడట ఆ సంగతి తెలిసే సూరమ్మగారు అలా పడిపోయిందట ఊరంతా అనుకుంటున్నారు అన్నాడు రామశర్మ కొయ్యబారిపోయింది జ్యోతి షాక్గా ఉంది కదూ చాలామందికి అలాగే ఉంది కానీ ఇది నూటికి నూరు పాళ్ళు నిజం గంభీరంగా అన్నాడు రామశర్మ జ్యోతి మొహం వెలవెలపోయింది ఏమిటలా అయిపోయావు ఆ నిఖిల్ మోసం తెలిసిందనా కానీ నువ్వు అతన్ని మర్చిపోయి మన శంకరాన్నే చేసుకోవాలి అతనికి నువ్వంటే ప్రాణం నాకు ఇష్టమే నీకు ఇష్టమే అనుకున్నాం ఇన్నాళ్ళు ఆ ఇష్టాన్ని ఇంకా పెంచుకోవాలే తప్ప తగ్గనీయకు ఎందుకంటే నిన్న శంకరానికి ఇచ్చి పెళ్లి చేస్తానని అతనికి అతని తండ్రికి మాటిచ్చారు మీ నాన్న అంది తల్లి జ్యోతిమొహం కోపంతో ఎర్రబడింది మీరు మాట ఇచ్చారని నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకోమంటావా అంది సూటిగా చూస్తూ నీకెందుకు ఇష్టం లేదు ఆ మధ్య అతన్ని చేసుకుంటానన్నట్టే మాట్లాడావుగా నిలదీసింది తల్లి అతనంటే నాకెప్పుడూ అలాంటి అభిప్రాయం లేదు మరైతే మేము అతనితో నీ సంబంధం గురించి మాట్లాడుతుంటే ఎందుకు వారించలేదు నీకు తెలియకుండా మేం చెయ్యలేదే ఆవేశంగా అన్నాడు రామశర్మ దానికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు జ్యోతికి అప్పుడు నిఖిల్ మీద కోపం వచ్చింది అతను వేరే అమ్మాయిని చేసుకుంటాడని తెలిసి ఇది శంకరాన్ని చేసుకుందామనుకుంది తీరా అతగాడు మళ్ళీ ఏవో ప్రేమ మాటలు మాట్లాడేసరికి అతనే మంచివాడైపోయాడు ఇదంతా ఏదో తమాషా వ్యవహారం అనుకుంటోంది ఆవేశంగా అంది తల్లి అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆ నిఖిల్ తల్లి గయ్యాళి అన్నమాట తీసి అటుంచినా అతగాడికి స్థిర చిత్తం తక్కువ ఇప్పుడు అన్నమాట మరో క్షణానికి ఉంటుందన్న నమ్మకం లేదు ఇందాక చెప్పానుగా ప్రస్తుతం ఓ గూడెప్ప పిల్ల వల్ల పడ్డాడట ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటాడట ఒకవేళ నువ్వు శంకరం వచ్చినప్పుడు నీ ప్రేమ సంగతి చెప్తావేమో అని ఇప్పుడు నీకు చెప్తున్నాను సాయంత్రం బస్సులో అతను వస్తాడు అప్పుడు నువ్వు మామూలుగానే ఉండు అన్నాడు రామశర్మ జ్యోతి ఏదో అనబోయింది అయితే అతను వినిపించుకోలేదు భార్యతో సహా విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మధ్యాహ్నం అందరి భోజనాలు అయిపోయాయి సూరమ్మగారు కాస్త తేరుకుంది అయితే ఆవిడ మొహం వాడిపోయింది రకరకాల ఆలోచనలు ముసిరి ఆవిడ మనసుని చికాకు పెట్టేస్తున్నాయి ఆ రోజు కాస్త మజ్జిగ రసం మాత్రం ఇచ్చింది అత్తగారికి సుబ్బులు బామ్మగారి దగ్గర దగ్గరికి మధ్యాహ్నం నుంచి వెళ్ళనే లేదు ఒకటి రెండు సార్లు సూరమ్మగారు పిలిచింది కానీ సుబ్బులు ఏదో ధ్యాసలో ఉన్నట్టు రాలేదు కారణం ఆవిడ తనని ఏదో అడగాలనుకుంటుందని ఆ పిల్లకి తెలుసు దాన్ని గురించి ఆవిడ దగ్గర మాట్లాడడం సుబ్బులకిష్టం లేదు సూరమ్మగారు అలా పడిపోవడంతో ఆ పిల్ల తెగ కంగారు పడిపోయింది మధ్యాహ్నం గదిలో పడుకుని ఏదో పుస్తకం చూస్తోంది మెల్లిగా తలుపు తోసుకొని వచ్చింది దుర్గా తల్లిని చూసి చిన్నగా నవ్వింది సుబ్బులు ఏం చేస్తున్నావు అంటూ సుబ్బులు పడుకున్న మంచం మీద కూర్చుంది దుర్గా పుస్తకం చూస్తున్నాను ఏమిటి బామ్మ లేచిందా ఆత్రంగా అడిగింది సుబ్బులు తల అడ్డంగా ఊపింది దుర్గా తల్లి ఏదో అడగాలనుకుంటోందని అర్థమైపోయింది సుబ్బులకి ఏమిటమ్మా అంటూ లేచి కూర్చుంది నేను విన్నమాట నిజమేనా గంభీరంగా అంది దుర్గా దేని గురించి అమాయకంగా అంది సుబ్బులు ఎవరు చెప్పారు నీకు ఆ చంద్రేనా ఎవరు చెప్తే ఏంలే అసలు నిజమా కాదా ఏమో నాకు తెలియదు మెల్లగా అంది సుబ్బులు దుర్గ తీక్షణంగా చూసింది సుబ్బులు మాట్లాడలేదు ఈ విషయం మీ బామకు చెప్పావా మళ్ళీ దుర్గే అంది లేదన్నట్టు తలూపింది సుబ్బులు అసలు విషయం ఏమిటి ఇప్పుడంతా ఎందుకమ్మా అయిష్టంగా అంది సుబ్బులు ఇంత ఘోరం జరగబోతుంటే ఇప్పుడు ఎందుకంటావా అసలు అమాయకుల్లో ఉండే ఆ నిఖిల్కి ఈ పాడు ఆలోచన ఎందుకు వచ్చింది ఇలాంటి పెళ్లి చేసుకుని మన పరువుని ప్రతిష్టని ఏం చేద్దామనుకున్నాడు ఆవేశంతో దుర్గ గొంతు వణికింది ఆ మాట బాబాయ్ని అడుగు అడుగుతానే ఎందుకడగను అయినా ఈ విషయాన్ని మాకు చెప్పాలి తూర్పు పడమరలు తెలియని నీకు చెప్తే ఏం లాభం అసలు ఇలాంటి పెళ్లి చేసుకుంటే మీ బామ్మ ఏమైపోతుందే ఆవిడ నాలుగు రోజులు క్షేమంగా ఉండాలనుకునేవాడైతే ఇలాంటి పని తలపెడతాడా గద్దించినట్టు అంది దుర్గ సుబ్బులు నిస్సహాయంగా చూసింది బాబా ఏదో చేస్తే నన్నంటావేమే నేనేమైనా బాబాయిని ఆ గూడెం పిల్లని ప్రేమించమన్నానా బామ్మని కాదని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నానా అంది చిన్నబోయినట్టు దుర్గా గతుక్కుమంది నిజమే దీన్ని గర్థించి ఏం లాభం ఇది వెర్రి బాగుల్ది కదా అని అతగాడు ఈ వార్తను దీనికి చెప్పుంటాడు నలుగురితో చెప్పేస్తుంది కదా అని అమ్మా ఏదో ఆలోచిస్తుంది సుబ్బులు ఏమిటే మరి బాబాయి ప్రేమించిన పిల్ల మన సంజీవికి చుట్టమట కదా మరి ఆమెని ఇంట్లోకి రానిస్తుందా బామ్మ అమాయకంగా అంది సుబ్బులు మీ బామ్మ సంగతి వదిలేయి నేనే రానియను అదేమిటే అదంతే మీ బాబాయ్ ఎంత పెద్ద చదువులు చదివినా వర్ణ వర్ణశంకరానికి మాత్రం మేమెవ్వరం ఒప్పుకోం ఖచ్చితంగా అంది దుర్గా సంకరమా అదంతా నీకు చెప్పిన అర్థం కాదులే నువ్వు మాత్రం ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు ఇప్పటికే ఆ చంద్రి ఎందరితో చెప్పిందో అలాగే కానీ అమ్మా నేను మాట అడుగుతాను కోప్పడవుగా ఏమిటే అది నవ్వింది దుర్గా తల్లి నవ్వు చూశాక కాస్త ధైర్యం వచ్చింది సుబ్బులకి జ్యోతక్క వాళ్ళు మనవాళ్లే కాదు అంది మెల్లగా అంటే అదే మనం వాళ్ళు ఒకే కులం ఒకే శాఖ కాదు అవును ఇప్పుడు ఆ సంగతి ఎందుకు ఏం లేదు బాబాయ్ జ్యోతక్కని చేసుకుంటానంటే బామ్మ వద్దంది కదా ఎందుకని కూతురు ప్రశ్నకి తెల్లబోయింది దుర్గా బామ్మ జ్యోతక్కని కోడలుగా ఒప్పుకుంటే ఇప్పుడు బాబాయ్ ఈ పని చేసేవాడు కాదు మీరంతా బాధపడేవారు కాదు అవునా అవునన్నట్టు తలుపింది దుర్గా మనసులో మాత్రం దీనికి నీ తెలివితేటలు ఎక్కడి వచ్చాయా అని ఆశ్చర్యపోయింది అందుకే ఇప్పుడు బాధపడమను సుబ్బులు అవునమ్మా బామ్మ జ్యోతక్కని కాదని చాలా పొరపాటే చేసింది పోని ఆవిడ పొరపాటు చేసినా మీరంతా నచ్చ చెప్పాల్సింది ఆరిందాల అంది సుబ్బులు మూర్చ వచ్చినంత పనైంది దుర్గకి సుబ్బులు నువ్వు నిజంగా మా పిచ్చి సుబ్బులువేనా అంది ఆ పిల్లతల మీద చెయ్యేసి నిమృతు సుబ్బులు నవ్వింది తర్వాత దుర్గా అనునయంగా అడిగింది నిఖిల్ ప్రేమన్ గురించి చంద్రుతో చెప్పిందంతా తల్లితో చె తల్లితో చెప్పింది సుబ్బులు అయితే ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చేస్తాడా భారంగా అంది దుర్గా రిజిస్టర్ మ్యారేజ్కి అన్ని ఏర్పాట్లు చేసుకుని వస్తానన్నాడు రిజిస్టర్ మ్యారేజ్గా అవును అలా అయితేనే బామలాటి వాళ్ళెవరూ ఇంకేం చెయ్యలేరని దుర్గమొహం పాలిపోయింది ఇప్పుడు ఈ పెళ్లి ఆపడం ఎలా అసలు అతనెక్కడున్నాడు అతనితో ఎలా మాట్లాడడం అయోమయంలో పడిపోయింది హఠాత్తుగా ఓ అనుమానం వచ్చింది ఆమెకి సుబ్బులు బాబాయ్ ఎక్కడుంటాడో తెలుసా అంది ఆత్రంగా తెలుసు కానీ చెప్పను ఏం బాబాయికి చెప్పనని ఒట్టేశాను నా తల్లివిగా ఇప్పుడు బామ్మకు ఒంట్లో బాగుండలేదుగా అందుకే మీ బాబాయిని పిలిపించాలి అందుకే నిఖిల్ బాబా ఎక్కడు దొరుకుతాడో చెప్పు అంది దుర్గా సుబ్బులు మాట్లాడలేదు చెప్పవే తొందరపెట్టింది దుర్గా మీరిప్పుడు బాబాయితో ఏం మాట్లాడాలి సీరియస్గా అంది సుబ్బులు అదే బామ్మన్ గురించి చెప్పాలి అయితే ముందుగా కిట్టు బాబాయ్కి సుభద్ర అత్తయ్యకి కబురు చేయండి తర్వాత బాబాయ్ ఎక్కడున్నది చెప్తాను బిగుసుకుపోయింది దుర్గా కూతురి మాటలు ఆమెని విస్మయంలో పడేస్తున్నాయి పసిపిల్లల అమాయకంగా తిని తిరిగే సుబ్బులు ఇంత తెలివిగా మాట్లాడడానికి సంతోషించాలా కంగారు పడాలా అని తిక్ తికమక పడిపోయింది నిజం చెప్పు బాబాయ్ పెళ్లి చెడగొట్టాలనే కదూ నిలదీసింది సుబ్బులు అది కాదమ్మా ఈ పెళ్లి జరిగితే మీ బామ్మ బతకదు దుర్గ గొంతు వణికింది పెళ్లి చేసుకోకపోతే బాబాయ్ బతకడు చచా అలా ఎందుకు అవుతుంది బాబాయ్ ఎంచక్క మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఏ అమ్మాయిని అదే చూసి తడబడింది దుర్గ సుబ్బులు నవ్వింది ఇప్పుడు కూడా మీ కళ్ళకి జ్యోతక్కు కనిపించడం లేదు కదమ్మా అంది సూటిగా మీ జ్యోతక్క అంటే నాకెప్పుడు అభిమానమేనే అంత చదువు చదువుకున్న రమ్మంత గర్వం లేదు కానీ మీ బామ్మకిష్టం లేదు కదా బాధగా అంది దుర్గా అయితే ఇంకా బామ్మని ఆ దేవుడే కాపాడాలి వ్యంగ్యంగా అంది సుబ్బులు ఒకవేళ జ్యోతక్కని చేసుకోవడానికి మీ బామ్మ ఒప్పుకుంటే చీచి జ్యోతక్క చేసుకుంటానన్నది బామ్మని కాదే బాబాయిని మొహం అదోలా పెట్టి అంది సుబ్బులు దుర్గా నవ్వింది అదేలే జ్యోతక్కని కోడలుగా చేసుకోవడానికి బామ్మ ఒప్పుకుందనుకో అప్పుడు నువ్వు బాబాయిని ఒప్పిస్తావా అంది ఆతృతగా బాబాయినా నేనా అవును తన ప్రేమను గురించి తన భవిష్యత్తుని గురించి బాబాయ్ నీకు చెప్తున్నాడన్న విషయం నాకు నిన్ననే తెలిసింది నీ మీద ఎంత ప్రేమాభిమానాలు ఉండకపోతే తనెక్కడికి వెళ్తున్నాడో ఎక్కడుంటాడో ఎవ్వరికీ చెప్పకుండా నీకు చెప్తాడు అంది దుర్గా సుబ్బులు గర్వంగా చూసింది చెప్పు బాబాయిని ఎలాగైనా పిలిపించి గూడెప్ప పిల్ల వ్యవహారాన్ని మరిపించి జ్యోతిని చేసుకునేలా చేస్తావా అంది దుర్గా చాలా కష్టం పోని ఎంతో కష్టపడి బాబాయి నొప్పించానే అనుకో మరి బామొప్పుకోవద్దు ఒప్పుకుంటారనే నా నమ్మకం తనకి సుస్థి చేసినప్పటి నుంచి ఆవిడలో ఏదో పెద్ద మార్పే కనిపిస్తోంది జ్యోతితో కూడా చక్కగా మాట్లాడారు అంది దుర్గ ఏమో నాకు నమ్మకం లేదు బామ్మకి ఆ జ్యోతక్క చిరాకు జ్యోతక్క కన్నా బాబాయ్ చేసుకోబోయే ఆ రాధంటేనే ఇష్టపడుతుందని నా అనుమానం లేదమ్మా సుబ్బులు నీరసంగా పలికింది సూరమ్మ గారి గొంతు తుళ్ళిపడి చూశారు తల్లి కూతుళ్ళు దుర్గ కంగారుగా ఆవిడ దగ్గరికి వచ్చి పట్టుకుంటూ మీరెందుకు లేచారత్తయ్యా అంది ఆవిడ నవ్వింది రాకపోతే మీరు మాట్లాడుకున్న మాటలన్నీ ఎలా ఎలా తెలుస్తాయే దుర్గా బామ్మ నువ్వు అంతా విన్నాను తల్లి ఈ సుస్తి నాకు జ్ఞానోదయాన్నే కలిగించింది ఆ జ్యోతినే కాదు అందరినీ తూలనాడాను ఒక విధంగా చెప్పాలంటే మీ అమ్మని పిన్నుల్ని కాల్చుకు తిన్నాను అంతేకాదు పాపిష్టి దాన్ని ఆయన్ని రంపాన పెట్టి కొంపలోంచి పొయ్యేలా చేశాను నా పాపాలకి విముక్తి లేదు చేసిన పాపాలకి ప్రాయశ్చితం చేసుకోవాలంటే నిఖిల్కి జ్యోతికి పెళ్లి చేయాలి కానీ నిఖిల్ గారికి దుఃఖం వచ్చింది ఆవిడ్నంత బేలగా చూస్తుంటే సుబ్బులకు దుఃఖం వచ్చింది నువ్వేం బాధపడుకు బామ్మ అంతా సవ్యంగానే జరుగుతుంది అంటూ ఆవిడ్ని బలవంతంగా మంచం దగ్గరికి తీసుకెళ్ళి పడుకోపెట్టింది సుబ్బులు దీనంగా పిలిచింది ఆవిడ ఏమిటి బామ్మ అంది సుబ్బులు ఆవిడ పక్కలో కూర్చుని నిఖిల్ ఎక్కడున్నాడే తిరుపతిలో తుళ్ళిపడింది సూరమ్మగారు కంగారుగా చూసింది దుర్గా ఏమిటే బాబాయ్ తిరుపతికి వెళ్ళాడా కొంపతీసేకంగా పెళ్లి చేసేసుకున్నాడు కదా అంది నవ్వింది సుబ్బులు రేపు చూస్తారుగా సుబ్బులు ఒక్కసారి జ్యోతిని పిలుచుకొస్తావా అంది సూరమ్మగారు ఎందుకు బామ్మ రేపో ఎల్లుండో బాబాయ్ వచ్చేస్తాడుగా తనే ఇస్తాడు కావలసిన మందులు మందుల కోసం కాదమ్మా మరి జరిగిన దానికి బాధపడుతున్నానని తన పెళ్లిని చెడగొట్టినందుకు నాకు మంచి శాస్తాయిందని చెప్పుకుంటాను చిన్నపిల్లయినా క్షమార్పణ వేడుకుంటాను దుఃఖం నిండిన గొంతుతో అంది సూరమ్మగారు ఆవిడలోని మార్పుకి ఆశ్చర్యపోయింది దుర్గా సుబ్బులు ఆలోచనలో పడింది మళ్ళీ అడిగింది ఆవిడ అలాగే పిలుచుకొస్తాలే నువ్వు కాసేపు హాయిగా పడుకో మృదువుగా చెప్పింది సుబ్బులు సూరమ్మగారు కళ్ళు మూసుకుంది ఆమె కళ్ళ నుంచి నీళ్లు కారి చెంపల మీదికి జారాయి భారంగా అక్కడి నుంచి కదిలారు దుర్గా సుబ్బులు జ్యోతి మనసు మనసులో లేదు నిఖిల్ని గురించి తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని ఆమె నమ్మలేదు ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని ఆమె అనుమానం అయితే గారిని గురించి చంద్రి ఏదో చెప్పబోవడం దానికి సుబ్బులు వారించడం తను విషయం రాబట్టాలని ఆవిడ పడిపోవడానికి కారణమడిగినప్పుడు సుబ్బులు తడబడిపోవడం ఆమెకి గుర్తొస్తున్నాయి నిజంగానే నిఖిల్ అలా చేసుంటాడా చచ అతను తనని గాఢంగా ప్రేమించాడు కాబట్టే తల్లి తెచ్చిన గొప్ప సంబంధాలు వదులుకున్నాడు అవసరమైతే తల్లి నిద్రించైనా తనని పెళ్లి చేసుకుంటానన్నాడు అలాంటివాడు ఏదో నాలుగు రోజుల పరిచయంతో మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా ఇలా రకరకాల ఆలోచనలు ఆమె మనసుని కందరీగల్లా ముసిరేస్తున్నాయి విషయం తెలుసుకుంటే గాని మనసు కుదుటపడేలా అనిపించలేదు అందుకే ఆలోచించి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది గబగబా లేచి స్నానపానాలు బయటికి వచ్చింది ఎక్కడికి అంది తల్లి హాస్పిటల్కి ఓ గంటలో వస్తాను అని తల్లి సమాధానం కోసం చూడకుండా బయటికి నడిచింది జ్యోతి హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది కాంపౌండర్ని పిలిచి చంద్రుని వెంటబెట్టుకుని రమ్మంది ఆమె చెప్పినట్టే అతను సూరమ్మ గారింటికెళ్ళి చంద్రిని వెంట పెట్టుకొచ్చాడు నువ్వు వెళ్ళు అని కాంపౌండర్ని పంపేసి చంద్రిని తన రూములోకి తీసుకెళ్ళింది ఆ పిల్ల ఏంటి గారు పెద్దమ్మ గౌరికి మందులు ఇస్తారా అంది కుతూహలంగా అది కాదు నిన్ను మాటడుగుతాను నిజం చెప్తావా గొంతు తగ్గించి అంది జ్యోతి చంద్రి నవ్వింది మీరు అడగబోయే ఏంటో నాకు తెలుసు ఏమిటనుకుంటున్నావు బాబు గోరి గురించి తుళ్ళిపడింది జ్యోతి చెప్పండి మా చిన్నబాబు గారి గురించి అడగడానికే కదా నన్ను పిలిచింది అంది చంద్రి ఎందుకనుకుంటున్నావా తను నవ్వుతూ అంది జ్యోతి మన ఊళ్ళో మంది అడుగుతున్నారుగా దాన్ని గురించే అయితే చెప్పు మీ చిన్నబాబు గారు ఎక్కడికి వెళ్లారు కాస్త ముందుకు వంగి ఆత్రంగా అడిగింది జ్యోతి తిరుపతిల్లారంట ఎందుకు నాకేం గారు ఆవలిస్తూ అంది చంద్రి అయితే జ్యోతి ఊరుకోలేదు ఆ పిల్లని బతిమాలి ఎలాగైతేనేం దారికి తెచ్చింది నేను చెప్పానని మా అమ్మాయి గారితో చెప్పకూడదు కండిషన్ పెట్టింది చంద్రి చెప్పను నమ్మకంగా అంది జ్యోతి మా సిరబాబు గారు మా సంజీవి గోరు లేరు వాళ్ళ చేసి పెళ్లి చేసుకుంటారంట గొంతు తగ్గించి రహస్యంగా అంది చంద్రి అదే నేను విన్నాను కానీ ఈ సంగతి నీకేలా తెలిసింది అంది జ్యోతి చంద్రి కాసేపు మాట్లాడలేదు తర్వాత మెల్లగా సుబ్బులు తనకి చెప్పినవన్నీ తూచా తప్పకుండా చెప్పేసింది కొయ్యబారిపోయింది జ్యోతి సుబ్బులు అబద్ధం చెప్పిందా అబద్ధం చెప్పడానికి ఆ పిల్లకేమవసరం అయినా ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా నిఖిల్ ఈ పిల్లకి మాత్రమే ఎందుకు చెప్పాడు తన ప్రేమ పెళ్ళి గురించి అన్న ఆలోచనలు ఆమె మనసంతా ఆక్రమించేశాయి నేనెల్లనామగారు వినయంగా అంది చంద్రి వెళ్లమన్నట్టు తలుపింది జ్యోతి చంద్రి వీధిలోకి పరిగెత్తింది ఆ వార్త ఆ పిల్ల దాదాపు ఊరందరికీ సరఫరా చేసేసింది కొంతమంది అడిగితేను కొంతమంది అడక్కపోయినాను చంద్ర వెళ్ళాక కుర్చీలో కూలబడింది జ్యోతి చచ తన ప్రేమ ఓ డ్రామా కింద తయారైంది తను మళ్ళీ నిఖిల్ని కలిసి చాలా పొరపాటు చేసింది నిఖిల్ ఇంత నమ్మకద్రోహం చేస్తాడని ఏమాత్రం తెలిసినా అతని ఛాయలకే వెళ్లేదాన్ని కాదు అనుకుంది బాధగా అప్పుడే సుబ్బులు తుఫాన్లా వచ్చిపడింది సుబ్బుల్ని చూడగానే జ్యోతి మొహం అదోలా అయిపోయింది జ్యోతక్క ఆయాస పడిపోతూ అంది సుబ్బులు అంది జ్యోతి నిరాసక్తిగా బామ్మ నిన్నోసారి రమ్మంది ఎందుకు ఏమో నువ్వు డాక్టర్వి ఆవిడ పేషెంటు మీ ఇద్దరి మధ్య ఏముంటాయో ముందు ఓసారి బామ్మ దగ్గరికి వెళ్ళు అంది సుబ్బులు జ్యోతి మాట్లాడలేదు జ్యోతక్క ఏమిటి అలా ఉన్నావు ఏం లేదు కాస్త తలనొప్పి గొణిగినట్టు అంది జ్యోతి ఏమిటి డాక్టర్కే తలనొప్పా పెద్దగా నవ్వింది సుబ్బులు డాక్టర్లు మనుషులే గంభీరంగా అంది జ్యోతి ఏమిటో నీ మూడ్ బాగున్నట్టు లేదు నేనొస్తా గిరుక్కున తిరిగింది సుబ్బులు సుబ్బులు పిలిచింది జ్యోతి మీ బాబాయ్ మా బాబాయ్ ఎక్కడికి వెళ్ళారు తడబడుతూ అంది జ్యోతి సుబ్బులు పక్కపక్క నవ్వింది తీసి విషయం నీదాకా వచ్చిందా అంది అల్లరిగా జ్యోతి మాట్లాడలేదు సరే నేను వస్తాను రేపో ఎల్లుండో మా బాబాయ్ వస్తారు నీ అనుమానాలన్నీ తన్నే అడుగు అంత అవసరం లేదులే నిర్లక్ష్యంగా అంది జ్యోతి సరే నీ ఇష్టం ఇంతకీ నువ్వు బామ్మ దగ్గరికి వస్తావా రావా అంది సుబ్బులు వస్తానులే వెళ్ళు అంది జ్యోతి సుబ్బులు వెళ్ళిపోయింది జ్యోతికి ఏడుపు వచ్చింది ఛా నిఖిల్ ఎంత దుర్మార్గుడు నన్ను ఎంతలా అవమానించాడు రేపు రాణి నాలుగు మొహం మీదే కడిగేస్తాను ఈ జ్యోతంటే ఏమిటో తెలియజెప్తాను అనుకుంది కసిగా అయితే ఎంత కోపంగా నిర్లక్ష్యంగా ఉండాలన్నా ఆమెకి సాధ్యం కావడం లేదు అన్నింటికన్నా నేను ముందుంటాను అన్నట్టు ఏడుపు ముంచుకొస్తోంది కుర్చీలో కూలబడి బల్ల మీద తలపట్టుకొని చిన్నపిల్లలా ఏడవసాగింది కథ కొనసాగుతుంది